ఒక దేశానికి చెందిన 90% ఆఫ్ ద ఉమెన్ ఒక స్ట్రైక్ చేశారు. అది ఎక్కడో కాదు, ఐస్లాండ్లో. దీన్ని ఐస్లాండిక్ ఉమెన్ స్ట్రైక్ ఫర్ ఈక్వాలిటీ అని పిలుస్తారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే, 1975 వరకు ఐస్లాండ్లోని మహిళల జీతాలు మగవారి కంటే 60% తక్కువ ఉండేవంట. అంటే ఈక్వాలిటీ కూడా ఉండేది కాదు. సో దేశ మహిళలంతా కలిసి ఒకరోజు డే ఆఫ్ తీసుకున్నారు, 1975 అక్టోబర్ 24. డేట్ ఫిక్స్ చేసి మరి ఆ రోజు ఏ పని కూడా చేయకూడదని డిసైడ్ చేసుకున్నారు. ఇంట్లో వంటలు చేయడం, ఆఫీసులకు వెళ్ళడం, పిల్లల్ని చూసుకోవడం ఏది కూడా చేయలేదు. కంప్లీట్గా డే ఆఫ్ తీసుకున్నారు. అండ్ స్ట్రైక్ కూడా చేశారనుకోండి, ఒక్క రోజులోనే గవర్నమెంట్ దిగొచ్చేలా చేసి నెక్స్ట్ ఇయర్ అందరి జీతాలు సమానమే అని ఒక లాని పాస్ చేసేలా చేశారు. ఎంతైనా యూనిటీ స్ట్రెంగ్త్. అండ్ 1980లో ఐస్లాండ్కి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ వచ్చారు, తన పేరు విగ్డిస్. యాక్చువల్గా ఈమె కేవలం ఐస్లాండ్కి మాత్రమే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ కాదు, ప్రపంచం మొత్తంలో డెమోక్రటిక్గా ఎలక్ట్ అయిన ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 2, ప్రతి ఒక్కరికి బైక్ నడపాలని ఉంటుంది, కానీ ఆ బైక్ని బాగా నడపాలంటే ఫస్ట్ దాన్ని బ్యాలెన్సింగ్ చేయడం నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు ఆ సమస్య అస్సలు ఉండదు, ఎందుకంటే మార్కెట్లోకి ఒక కొత్త బైక్ రాబోతుంది. ఈ బైక్ వచ్చేసి సెల్ఫ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఐ మీన్ కింద పడదు. దీన్ని డిజైన్ చేసింది మన ఇండియన్స్. అండ్ ఇది ప్రపంచంలోనే ఫస్ట్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ స్కూటర్. యాక్చువల్గా 2023 ఆటో ఎక్స్పోలో ఈ బైక్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఒక స్టార్టప్ కంపెనీ అయిన లైగర్ మొబిలిటీ దీన్ని ప్రజెంట్ చేసింది. ఈ కంపెనీ అయితే 2 బైక్స్ని చూపించింది, ఒకటి లైగర్ ఎక్స్ అండ్ రెండోది లైగర్ ఎక్స్ ప్లస్. ఈ స్కూటీ కంప్లీట్గా AI అల్గారిథమ్స్ యూజ్ చేసి సెంటర్ ఆఫ్ గ్రావిటీని షిఫ్ట్ చేస్తూ వెహికల్ సెల్ఫ్ బ్యాలెన్స్ అయ్యేటట్టు చేస్తుంది. అంతేకాదు, ఇందులో ఉన్న ఆటో బ్యాలెన్సింగ్ ప్రాసెసర్ ఒక్క సెకండ్కి 9000 డేటా పాయింట్స్ని కలెక్ట్ చేసి స్కూటర్ యొక్క ఆటో బ్యాలెన్సింగ్ మోడ్ ఆన్ అయినప్పుడు సెల్ఫ్ బ్యాలెన్స్ అయ్యేలా చేస్తుందట. ఈ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ మోడ్ అనేది స్కూటర్లో 5-7 కిలోమీటర్స్ వెళ్తేనే యాక్టివేట్ అవుతుందంట. దానికన్నా ఎక్కువ స్పీడ్లో వెళ్తే నార్మల్ మోడ్కి షిఫ్ట్ అయిపోతుంది. అండ్ మళ్ళీ స్పీడ్ తగ్గినప్పుడు ఆటో బ్యాలెన్సింగ్ మోడ్ అనేది రియాక్టివేట్ అవుతుంది. అంతేకాదు, ఈ బైక్స్లోని ఆటో బ్యాలెన్సింగ్ టెక్నాలజీని 10,000 అవర్స్ పైనే చెక్ చేశారంట. అండ్ ఈ స్కూటర్స్ని ఇయర్ ఎండింగ్ అంతా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒక 20,000 బైక్స్ని అయితే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారంట. మీరు కూడా ఈ బైక్ని కొనాలనుకుంటే వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. నెంబర్ 3, ఈ ఫోటోలో కనిపిస్తుంది ఒక మిరపకాయ. దీని పేరు డ్రాగన్ పెప్పర్. ఇది ప్రపంచంలోనే హాటెస్ట్ మిరపకాయ అంట. ఎవరైనా దీన్ని తింటే ఆ మంటని తట్టుకోలేక చనిపోతారంట. ఈ మిరపకాయ ఎందుకు అంత హాట్ అంటే, దీంట్లో 2.48 మిలియన్ స్కోవిలీ హీట్ యూనిట్స్ ఉంటాయి. బట్ రీసెంట్గా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, దీన్ని తినడం వల్ల ఎవరు చావరు. అలా చావాలంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో తినాలంట. ఏంటి, ట్రై చేస్తారు ఒకసారి? నెంబర్ 4, మీరు ఎప్పుడైనా గమనించారా, సాఫ్ట్ డ్రింక్ క్యాప్స్కి ఒక రబ్బర్ ఉంటుంది. యాక్చువల్గా బాటిల్ని క్యాప్తో క్లోజ్ చేసినప్పుడు చిన్న చిన్న గ్యాప్స్ కూడా ఉండకుండా కవర్ చేయడానికి రబ్బర్ని క్యాప్ లోపల పెడతారు. సో అప్పుడు బాటిల్ లోపల ఉన్న డ్రింక్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. నెంబర్ 5, బాగా అబ్జర్వ్ చేస్తే ఇయర్ ఫోన్స్ పిన్ మీద కొన్ని లైన్స్ ఉంటాయి. యాక్చువల్గా వీటిని స్ట్రిప్స్ అని అంటారు. కొన్నిటికి 2 స్ట్రిప్స్ ఉంటాయి అండ్ ఇంకొన్నిటికి అయితే 3 స్ట్రిప్స్ కూడా ఉంటాయి. ఇయర్ ఫోన్స్ మాత్రమే ఉంటే వాటికి 2 స్ట్రిప్స్ ఉంటాయి, లేదా ఇయర్ ఫోన్స్తో పాటు మైక్ కూడా ఉంటే దాంట్లో 3 స్ట్రిప్స్ ఉంటాయి. అండ్ ఈ స్ట్రిప్స్ సాయంతోనే ఇయర్ ఫోన్స్ వర్క్ అవుతాయి. కాఫీ అండ్ టీ, ఈ రెండింటిలో మీకు ఏది ఇష్టమో కమెంట్ చేయండి. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.